పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరి కనిషివారు గోదావరి నది బ్రిడ్జ్ సమీపంలో నీటిలో ఒక్కసారిగా నురగదారులు ప్రత్యక్షమయ్యాయి. 2 గంటల పాటు నదిలో ఒకే విధంగా నురగనీరు పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగింది. గతేడాది ఇదే అక్టోబర్లో నురగనీరు నదిలో ప్రత్యక్షమైంది. దీంతో మున్సిపల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నది వద్దకు వచ్చి నీటి నమూనాలు తీసుకున్నారు. అయితే ఈ నురగనీరు ఎందుకొచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయంలో ఇప్పటికీ అధికారులు తేల్చలేదు. పారిశ్రామిక ప్రాంతంలోని మురికి నీరు నేరుగా నదిలో కలుస్తూ కలుషితమవుతున్నాయి. మురికి నీటిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామన్న పాలకుల మాటలు నీటి మాటలుగానే మిగిలిపోయాయి. నీరు కలుషితం కావడం వల్ల కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులు ప్రబలుతున్నాయి. అంతేకాకుండా కాళేశ్వరం నుంచి ఎగువకు నీటిని పంపింగ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున నదిలో నిండుకుంటున్నాయి. దీంతో మరింత కలుషితమవుతున్నాయి. నిన్న రివర్ గోదావరిలో నురగ వచ్చిందని చెప్పి మాకు టెలిఫోన్ కంప్లైంట్ రావడంతో ఇమీడియట్గా మేము మా యొక్క సిబ్బంది అనలిస్ట్ మహేష్ మరియు మా యొక్క సిబ్బంది పంపించి వాటర్ శాంపుల్ ఇచ్చాము. అయితే ఈ వాటర్ శాంపుల్ మా యొక్క వరంగల్ ల్యాబ్ జోనల్ ల్యాబ్ పంపించి దాని ఇన్వెస్టిగేషన్ కోసం పంపించాము. వాళ్ళు వచ్చిన తర్వాత మనకి దాని అసలు ఏంటి, మన పొల్యూట్ అవుతుందా, రివర్ ఏమైనా అవుతుందా, ఏంటనేది తెలుస్తుంది. అదేవిధంగా ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా మనకు పోయిన అక్టోబర్లో 2020 అక్టోబర్లో మనకు ఇలాంటి నురగర కనబడడం జరిగింది. అప్పుడు కూడా శాంపుల్ తీసినాము, కానీ అప్పుడు కూడా మనకి ఈ యొక్క పొల్యూషన్ అయినట్టు మనకి ఇక్కడ కనపడలేదు. మనకు బాతింగ్ స్టాండర్డ్స్ వచ్చినాయి యాజ్ పర్ సిబిసిబి అనుకుంటున్నాం. సో మేము దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి మన ఫర్దర్గా మేము తెలుసుకుంటాం.